स्टूडेंट्स लास्ट क्लास मैं मैक्सवेल इक्वेशन संबंधी अप्लिकेशन मैं चूसा अंदर मोटमोदी प्लेसेस इक्वेशन अंटे दिन ये विधि डिराइव मैं अप्लिकेशन वाट आर द अप्लिकेशन आफ प्लेसेस इक्वेशन अने लास्ट क्लास मैं डिस्कस क्लास मैं मैक्सवेल इक्वेशन संबंधी मरक अप्लिकेशन डिफरेंस बिटवीन द टू स्पेसिफिक हीट्स ऑफ ए गैस CP minus CV is equal to R అనేది ఏ విధంగా మనం ప్రూవ్ చేస్తాం అనేది చూద్దాం సో దీని కోసం కూడా గత క్లాస్ లో మనం తీసుకున్నట్టుగానే నాలుగు క్లాసెస్ మాక్స్వెల్ ఈక్వేషన్స్ ని ఒక పక్క మనం రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని కోసం సింప్లెస్ట్ వేలో మనం దీన్ని రాసుకోవడం ఎలాగా అంటే ఇట్ని బై హార్ట్ చేసుకొని గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని ఓపికగా దానికి ఏమీ ఇబ్బంది ఏం లేదు లేదు మనకి అంత మెమరీ పవర్ ఉందంటే లేదు చాలా सिंपल ईजीगा मन गुर्तपेको पद्धति मैं चूसा नागिव थर्मोडायनामिक पोटेंशियल्स नागिटी नागिटी संबंधी चेंज इक्वेशन्स पीडीएस माइनस पीडीवी मोदी आगे मैक्सवेल समीकरण डो टी बाय डो वी एट कांस्टेंट एस इज इक्वल टू माइनस आर डो टी बाय डो एस एट कांस्टेंट वी अने डिराइव जरिए सो दी विधा राशा सिंपल फाइनल इक्वेशन रायने लास्ट क्लास मैं चुनम जरिए काबटे आ पद्धति अनेवाले मल्ली मुझे क्लास फाइते अलागे रिमेनिंग थ्री इक्वेशन्स डीएच इज इक्वल टू पीडीएस प्लस वीडीपी समीकरण मन की डो टी बाय डो पी एट कांस्टेंट एस इज इक्वल टू डो वी बाय डो एस एट कांस्टेंट पी अने टीएफ इज इक्वल टू माइनस पीडीवी माइनस एसडीटी डो टी बाय डो पी एट कांस्टेंट वी इज इक्वल टू डो एस बाय डो वी एट कांस्टेंट पी अने डीजी इज इक्वल टू वीडीपी माइनस एसबीटी इक्वेशन मन कुंटे डो बी बाय डो टी एट कांस्टेंट पी इज इक्वल टू डो एस बाय डो पी एट कांस्टेंट टी अने इक्वेशन मन की रावडम जरिगिंदि इंद्रो मन अवसर मैंने समीकरणाने अवसर मैंने संदर्भ में मन यूज अंटे मन नागो अवसर होता है नागो अवसर अवच्छ अवसर अवको अवसर अत्रम मन दीन मन को जो सो इला सदर्भ में इकड़ मन की सीपी माइनस सीवी इज इक्वल टू आर అనేది ఏ విధంగా మనం రుజువు చేయగలుగుతాం అంటే లోయర్ క్లాసెస్ లో మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో CP - CV = R అనేది అక్కడ డిరైవ్ చేయడం జరిగింది అదొక పద్ధతి అంటే అదొక పద్ధతిలో మనం చేసే ఇక్కడ మాక్స్వెల్ ఈక్వేషన్ యూస్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ అడిగితే మాక్స్వెల్ ఈక్వేషన్ అప్లికేషన్ తో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది తప్ప అంతేగాని అక్కడ చేసినట్లుగా చేస్తే మాత్రం మనకి మార్కులు పూర్తిగా అవార్డ్ చేయడం అనేది జరగకపోవచ్చు సో ఏ విధంగా చేస్తామని చూద్దాం దానికన్నా ముందు వాట్ ఈ స్పెసిఫిక్ హీట్ అనేది ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన అవసరం అంటే విశిష్ట ఉష్ణం అంటే ఏంటి ఆల్రెడీ ఇంతకు ముందు లెసన్ లో మనకి థర్మోడైనమిక్స్ మొదటి పాఠంలో మనం చెప్పుకోవడం జరిగింది స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అని స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి ఇస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ టు 1 డిగ్రీ అంటే ప్రమాణ ఘనపరిమాణం కలిగిన పదార్థం యొక్క ఉష్ణోగ్రతని ఒక డిగ్రీ పెంచడానికి కావాల్సిన ఉష్ణ రాశిని మనం విశిష్ట ఉష్ణం అంటాం అంటే ఒక డిగ్రీ పెంచడానికి కావాల్సిన ఉష్ణ రాశి విశిష్ట ఉష్ణం మరి ఇక్కడ ఏంటి CP CV అని రెండు చెప్పారని మనకి డౌట్ రావచ్చు అంటే సాధారణంగా ఇన్ ది కేస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ వి ఎక్స్ప్రెస్ ఓన్లీ వన్ స్పెసిఫిక్ హీట్ అంటే ఘన పదార్థాలు ద్రవ పదార్థాల విషయంలో మనం విశిష్ట ఉష్ణాన్ని ఒకటే చెప్తాం విశిష్ట ఉష్ణం అంటే అంతే దానికి కారణం ఏంటంటే ద చేంజ్ ఇన్ వాల్యూ ఈజ్ నెగ్లిజిబుల్ వెన్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే ద్రవ పదార్థాలు ఘన పదార్థాల విషయంలో మనకి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఆధారంగా ఘన పరిమాణంలో కలిగే మార్పులు చాలా స్వల్పంగా ఉంటాయి లేదా పీడనంలో కలిగే మార్పులు చాలా స్వల్పంగా ఉంటాయి కాబట్టి వాటిని దాదాపుగా మనం నెగ్లెక్ట్ చేస్తాం అంటే వదిలేస్తాం ఆ స్వల్పమైన మార్పుని అంటే చాలా సూక్ష్మమైన మార్పు జరుగుతుంది కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం బట్ ఇన్ ది కేస్ ఆఫ్ గ్యాసెస్ వాయువుల విషయానికి వచ్చేసరికి మనం నెగ్లెక్ట్ చేయగలిగిన పరిస్థితి ఉండదు అంటే ద చేంజ్ ఇన్ వాల్యూమ్ విత్ టెంపరేచర్ ఈజ్ క్యాన్సిలబుల్ అంటే మనకి కన్సిడర్ చేయాల్సినంత తేడాలు మనకి మార్పులు కలుగుతాయి అన్నమాట అంటే ఘన పరిమాణంలో కలిగే మార్పు కానీ పీడనంలో కలిగే మార్పు కానీ
కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మనం ఎక్స్ప్రెస్ ది స్పెసిఫికేట్ ఇన్ టూ వేస్ అంటే రెండు రకాలుగా మనం చెప్తాం ఫస్ట్ వన్ ఈ స్పెసిఫికేట్ కాన్స్టెంట్ ప్రెషర్ సిపి అంటాం దీన్ని స్పెసిఫిక్ హీట్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే స్థిర పీడనం వద్ద రెసిస్ట్ ప్రెషర్ రెండవది స్పెసిఫికేటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ స్థిర ఘనపరిమాణం వద్ద విశిష్ట ఉష్ణం స్థిర పీడనం వద్ద విశిష్ట ఉష్ణం స్థిర ఘనపరిమాణం వద్ద విశిష్ట ఉష్ణం కారణం ఏంటి ఘనపరిమాణంలో మార్పు పీడనంలో మార్పు తగినంతగా ఉంటాయి కాబట్టి ఇక్కడ విశిష్ట ఉష్ణం ఏంటంటే ఒక డిగ్రీ పెంచడానికి కావాల్సిన ఉష్ణరాశిని మనం సప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని స్థిరంగా ఉంచి మనం మార్పు జరిగేటట్లుగా చేసుకుంటాం అన్నమాట సో ఇందులో సిపి విలువ సివి కన్నా ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే మనకి ఘనపరిమాణం స్థిరంగా ఉంది అని అనుకోండి ఘనపరిమాణం స్థిరంగా ఉంటే మనకి ఏమవుతుంది ఫస్ట్ లా కార్బోడైనమిక్స్ నుంచి మనం తీసుకుంటే డియూ ప్లస్ డిడబ్ల్యూ కదా డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ ఇందులో డిడబ్ల్యూ అంటే పీడి ఘనపరిమాణం స్థిరంగా ఉంది కాబట్టి మనకి ఘనపరిమాణం స్థిరంగా ఉంది కాబట్టి వర్క్ సున్నా అన్నమాట అంటే మనం సప్లై చేసిన హీట్ ఎనర్జీ అంతా కూడా సోన్లీ యూజ్డ్ ఫర్ ఇన్క్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ దట్ కాజెస్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అంటే మనం సప్లై చేసిన హీట్ ఎనర్జీ అంతా కూడా అంతరిక్ష శక్తిలో పెరుగుదలకు మాత్రమే ఉపయోగపడుతుంది బాహ్య పని సున్నా ఘనపరిమాణంలో మార్పు లేదు కాబట్టి సో బాహ్య పని సున్నా కాబట్టి మనకి ఏమైంది మనం సప్లై చేసినంతా కూడా మనం డియూ అంటే అంతరిక్ష శక్తిలో పెరుగుదల అంటే ఉష్ణోగ్రతలో పెరుగుదలకు మాత్రమే ఉపయోగపడుతుంది బట్ ఇన్ ది కేస్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే పీడనాన్ని స్థిరంగా ఉంచామన్నమాట ఈ సందర్భంలో ఘనపరిమాణం మారుతుంది ఘనపరిమాణం మారుతుంది అంటే వర్క్ జరుగుతుంది అన్నమాట వర్క్ జరుగుతుంది కాబట్టి ఇట్ రిక్వైర్స్ సమ్ ఎనర్జీ అంటే వర్క్ చేయడానికి కొంత పని మనకి శక్తి కావాలి అంటే ఉష్ణశక్తి కొంత అవసరం అవుతుంది అంటే మనం సప్లై చేసిన ఉష్ణరాశి అంతా కూడా స్థిరపడడం లేదా సప్లై చేసిన ఉష్ణరాశి అంతా కూడా ఏమవుతుంది దానిలో కొంత భాగం ఇంటర్నల్ ఎనర్జీలో ఇంక్రీజ్కి ఉపయోగపడితే పార్ట్ ఆఫ్ ది ఎనర్జీ యూజ్డ్ ఫర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ రిమైనింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్టర్నల్ అంటే మిగిలింది వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనం చూస్తే టెంపరేచర్ పెరగాలి పని చేయాలి అదే ఘనపరిమాణం స్థిరంగా ఉన్నప్పుడు పని అక్కర్లా కేవలం టెంపరేచర్ మాత్రమే మనం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి రెండూ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం అదనంగా ఉష్ణరాశిని సప్లై చేయాల్సిన అవసరం వస్తుంది కారణం ఏంటి యాజ్ పర్ డెఫినేషన్ ఒక డిగ్రీ పెరగడానికి కావాల్సిన ఉష్ణరాశి కానీ మనం సప్లై చేసిన ఉష్ణరాశిలో కొంత భాగం పనికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకొంచెం మనం ఇచ్చినప్పుడు మాత్రమే అది వన్ డిగ్రీ దగ్గరికి పెరగడానికి మనకు కావాల్సిన ఉష్ణరాశిగా మారుతుంది కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం చూస్తే సో ఈ విధంగా మనకి సిపి విలువ సివి కన్నా ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషను సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది ఏ విధంగా ప్రూవ్ చేస్తాం అనేది మనం మొట్టమొదటి చూస్తే ఫ్రమ్ ది డెఫినేషన్ అంటే సిపి సివి యొక్క అంటే విశిష్ట ఉష్ణం యొక్క నిర్వచనం ప్రకారం మనకి ఏంటి ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఫర్ 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ టు రేజ్ ఇట్స్ టెంపరేచర్ త్రూ 1 degree ఒక డిగ్రీ పెరుగుదలకు కావాల్సిన ఉష్ణరాశి ఒక డిగ్రీ పెరుగుదలకు కావాల్సిన ఉష్ణరాశి కాబట్టి అంటే మనం సప్లై చేసిన ఉష్ణరాశిని ఏ విధంగా మనం లెక్కగట్టగలమంటే డిక్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే జనరల్గా లోయర్ క్లాసెస్లో మనం చెప్పిన ఈక్వేషన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్టి ఫార్ములా నుంచే ఇక్కడ దీన్ని లెక్కగట్టచ్చు సో మనం లెట్ అస్ సప్లై స్మాల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ టు ది సిస్టమ్ ఫర్ 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఒక గ్రాము పదార్థానికి మనకి డిక్యూ ఉష్ణరాశిని ఇచ్చామనుకోండి సో ఎన్ 1 gram అనుకున్నాం కాబట్టి దయింది సో ఇక్కడ విశిష్ట ఉష్ణాన్ని మనం సి చేత రాసుకుంటే సి అని అనొచ్చు ఇన్ని కేస్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే సిబి వస్తుంది కాన్స్టెంట్ ప్రెజర్ అయితే సిపి వస్తుంది ఇక ఈ డిక్యూ ఉష్ణరాశి వల్ల ఉష్ణోగ్రతలో కలిగే మార్పుని డిటి అని అనుకుంటే మనకి సి ఇస్ ఈక్వల్ టు ఏమైంది డిక్యూ బై డిటి అయింది దీని నుంచి మనం తీసుకుంటే సిపి ఇస్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు
ప్రెజర్ కాన్స్టెంట్ ఎంత పెట్టాం కాబట్టి పార్షియల్ డిఫరెన్షియల్ ఫార్ములా లో రాసుకుంటే డో క్యూ బై డో టి అట్ కాన్స్టెంట్ పి అవుతుంది. అలాగే సివి ఇస్ ఈక్వల్ టు అంటే ఇదంతా కూడా విశిష్టోష్ణం యొక్క నిర్వచనం నుంచి తీసుకుంటున్నా, ఇట్ ఈస్ ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్. అంటే సిపి ఇస్ ఈక్వల్ టు డో క్యూ బై డో టి అట్ కాన్స్టెంట్ పి, CV is equal to dou Q by dou T at constant V. So, ఇప్పుడు ఈ రెండు విలువలని తీసుకుని దీన్ని మనం సింప్లిఫై చేయడం ద్వారా మనకు కావాల్సిన సమీకరణం CP minus CV is equal to R అనే దాన్ని మనం రాబట్టొచ్చు. So, CP is equal to మనకు ఎంత వచ్చింది, dou Q by dou T at constant V. And CV is equal to dou Q by dou T at constant V. మనకు కావాల్సింది ఏంటి, రెండింటికి తేడా అంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది కావాలి కాబట్టి సిపి మైనస్ సివి వాల్యూకి ఈక్వేషన్ రాసాం అనుకోండి, అంటే డో క్యూ బై డో టి అట్ కాన్స్టెంట్ పి మైనస్ డో క్యూ బై డో టి అట్ కాన్స్టెంట్ బి. సో ఫ్రమ్ ఇప్పుడు మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకున్నాం అనుకోండి, డో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, T dou S. From the second law of thermodynamics, dou Q is equal to T dou S. అంటే ఇక్కడ dou Q బదులు T dou S రాసాం అనుకోండి, dou Q బదులు T dou S రాస్తే మనకి ఏమొస్తుంది, CP minus CV is equal to T into dou S minus dou S by dou T at constant P minus T into dou S by dou T at constant V. Or this implies CP minus CV is equal to T into dou S by dou T at constant V minus dou S by dou T at constant V. దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుందాం. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ వన్ లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం ద్వారా మనకు కావాల్సిన ఈక్వేషన్ మనం డెరైవ్ చేస్తాం. సో దీనికన్నా ముందు దాన్ని చేయడానికి ముందు మనం ఏం చేస్తామంటే ఎంట్రోపీ ఎస్ ఇస్ ఏ ఫంక్షన్ ఆఫ్ వి కామా టి. అంటే ఎంట్రోపీ అనేది ఘన పరిమాణము ఉష్ణోగ్రతల యొక్క ప్రమేయం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు సాధారణంగా మనం ఆల్రెడీ ఇంతకుముందు బేసిక్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ గురించి చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం, దే ఆర్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్, ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి, ఒకటి మారితే మరొకటి కూడా మారుతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తాం కాబట్టి ఏదైనా ఒక విలువలో కలిగిన మార్పుని మిగిలిన వాటిలో ఏదైనా రెండింటి యొక్క ప్రమేయంగా మనం రాసుకోవచ్చు అనేది మనం ఇంతకుముందు క్లాసుల్లో లోయర్ క్లాసెస్లో నేర్చుకోవడం జరిగింది. దాని ఆధారంగా ఇక్కడ మనం ఏం చేసాం, మనకు సౌకర్యం కోసం ఎస్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ వి కామా టి అనుకున్నాం. అంటే ఎస్ అనేది ఎంట్రోపీ అనేది ఘన పరిమాణం ఉష్ణోగ్రతల యొక్క ప్రమేయం అనుకున్నప్పుడు ఎంట్రోపీలో మార్పు డిఎస్ ఈజ్ ఈక్వల్ టు. సో దీన్ని రాయడానికి మనకి మ్యాథమెటిక్స్లో ఒక సింపుల్ ఈక్వేషన్ ఒకటి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే త్రీ వేరియబుల్స్ మనం తీసుకున్నాం అనుకోండి, అంటే ఎక్స్ వై జెడ్. ఇఫ్ జెడ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, అంటే ఎక్స్ కామా వై, ఎక్స్ వై యొక్క ప్రమేయం అని అనుకుంటే డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు డో జెడ్ బై టూ ఎక్స్ అట్ కాన్స్టెంట్ వై ఇంటూ డిఎక్స్ ప్లస్ డో జెడ్ బై డో వై అట్ కాన్స్టెంట్ ఎక్స్ ఇంటూ డివై. ఇది మనకి మ్యాథమెటిక్స్లో చెప్పే రిలేషన్. సో ఈ రిలేషన్ ఇక్కడ అప్లై చేస్తాం అన్నమాట, అంటే డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు డో జెడ్ బై డో ఎక్స్ అట్ కాన్స్టెంట్ వై ఇంటూ డిఎక్స్ ప్లస్ డో జెడ్ బై డో వై అట్ కాన్స్టెంట్ ఎక్స్ ఇంటూ డివై. ఇప్పుడు ఆ రిలేషన్ ఇక్కడ అప్లై చేస్తాం అనుకోండి, దీని ప్రకారం మనకి జెడ్ బదులు ఎస్ ఉంది, ఎక్స్ బదులు బి, వై బదులు టీ ఉంది, కాబట్టి అదే రిలేషన్ ఇక్కడ మనం అప్లై చేస్తే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, డో ఎస్ బై డో బి at constant
t into b. Plus dou s by dou t at constant v into dt. So, ఇప్పుడు ఏం చేసాం? దీని నుంచి ఈ సమీకరణాన్ని మనం రాసాం చేంజ్ ఇన్ ఎంట్రోపీ. Now this equation is partially differentiated with respect to temperature at constant pressure. And స్థిర పీడనం వద్ద ఉష్ణోగ్రత పరంగా పాక్షిక అవకలనం చేసాం అనుకోండి. పాక్షిక అవకలనం అంటే ఉష్ణోగ్రత పరంగా చేస్తాం. ఎక్కడ? స్థిర పీడనం దగ్గర. ఇప్పుడు ds ని చేస్తే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ds by dt at constant p is equal to ds by dou v at constant p into dou v by dou t at constant p plus dou s by dou t at constant p అవుతుంది. ఈ సమీకరణాన్ని స్థిర పీడనం వద్ద ఉష్ణోగ్రత పరంగా పాక్షిక అవకలనం చేస్తే మనకి మొదటి పదం మనకి ఏమొచ్చింది? డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ టీ ఇంటూ డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ టీ అనేది వచ్చింది. ఇక్కడ రెండో పదం మనం చూసుకుంటే డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ వి ఇంటూ డో టీ బై డో టీ, కాబట్టి అది వన్ అయిపోయింది. అంటే ఇది ఒకటి మిగిలింది. సో ఇప్పుడు దీని నుంచి మనం ఈ పదాన్ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ పి మైనస్ dou s by dou t at constant v. This is equal to manaki emochindi dou s by dou v at constant t into dou v by dou t at constant p. So this is equation 2. So ఇది రెండో సమీకరణం అనుకుందాం. ఇప్పుడు ఈ రెండో సమీకరణంలో పరిశీలిస్తే మనకి డో ఎస్ బై డో టీ కాన్స్టెంట్ పి మైనస్ డో ఎస్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి అనేది ఒకటో సమీకరణంలో ఈ బ్రాకెట్లో ఉన్న విలువ, దానికి సంబంధించిన విలువ ఎంత అనేది ఇక్కడ మనం ప్రతిక్షేపించాలి. సో ఇది ప్రతిక్షేపించడానికి ఇక్కడ ఒక చిన్న మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ పి యొక్క విలువని మాక్స్వెల్ సమీకరణాల నుంచి తీసుకున్నాం అనుకోండి. డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ టీ యొక్క విలువ మనకి ఏ మాక్స్వెల్ సమీకరణం వస్తుంది? ఇక్కడ మాక్స్వెల్ సమీకరణం 4 ఉన్నాయి, మనం ఆల్రెడీ ఒక పక్కన రాసుకున్నాం. దీనిలో చూస్తే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేవి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం చూస్తే ఇందులో మూడో సమీకరణంలో మనం చూసుకుంటే మాక్స్వెల్ మూడో సమీకరణంలో డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ టీ విలువ మనకు వస్తుంది. డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? డో బి బై డో టీ at constant b. So ippudu ee viluvanu teesukochi deenlo pratikshepichanu ankonde, ante we substitute the value of dou s by dou v at constant t from the maxwell third relation, ante maxwell moodo samikaranam nunchi dou s by dou v at constant t ikkada manam vrasukunte deenlo em avutundi? Dou p by dou t at constant p avutundi dani yokka viluva, sorry v. Dou p by dou t at constant v into dou p by dou t at constant p. So ee viluva dou s by dou t at constant p minus dou s by dou t at constant v v yokka viluva. Ippudu ee value ento vachindi maniki? This is equal to dou p by dou t at constant v into dou p by dou t at constant p. Ee viluva mattalli ippudu okato samikaranalo manam pratikshepichaam anukondi. ఒకటో సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మనకి సిపి మైనస్ సివి యొక్క విలువ ఎంత సమానం అవుతుంది? ఇప్పుడు సిపి మైనస్ సివి ఇస్ ఈక్వల్ టు టి ఇంటూ సో డో పి బై డో టి అట్ కాన్స్టెంట్ వి ఇంటూ డో బి బై
this is equation 3 మూడో సమీకరణం ఇప్పుడు దీనిలో dou p by dou t at constant v యొక్క విలువ dou v by dou t at constant p యొక్క విలువని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేస్తే we get the relation between cp minus cv cp minus cv సంబంధించిన విలువ వస్తుంది సో ఇక్కడ దీని ఏ విధంగా మనం రాబడతామని చూస్తే ఇక్కడ మనం ఐడియల్ గ్యాస్ ని కన్సిడర్ చేసాం అనుకుంటే ఇన్ ది కేస్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఫర్ 1 గ్రామ్ అంటే 1 గ్రామ్ మోల్ ఆదర్శ వాయువును మనం తీసుకుంటే ఆదర్శ వాయు సమీకరణం ఏంటి ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు PV ఈజ్ ఈక్వల్ టు RT ఆదర్శ వాయు సమీకరణం PV ఈజ్ ఈక్వల్ టు RT నుంచి మనకి డో P బై డో T అంటే కాన్స్టెంట్ V విలువను రాశాం అనుకోండి అంటే ఈ సమీకరణం నుంచి డో P బై డో T at constant v is equal to ఎంత అవుతుంది this is equals to r by v అవుతుంది ఎలా వచ్చింది అనేది మనం చూసి దీని పాక్షికవకలనం చేయడమే అంటే v ని స్థిరంగా ఉంచాం సార్ అంటే స్థిర ఘన పరిమాణం వద్ద మనం చూస్తే r అనేది ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయి p and t ఉన్నాయి ఈక్వేషన్ లో దీని నుంచి మనం తీసుకుంటే this is equal to ఏమైంది దీని డిఫరెన్షియేట్ చేస్తే pdv प्लस वीडीपी जनरल मन वेरियबल्स अभी उन्यानी इज ईक्वल टू आर डीटी अने चूसा मन सो दी इी कांस्टेंट पदों ले सुना काबी डीपी बै डीटी इज ईक्वल टू एंता आर बै वी सो दीने पार्शियल डिफरेंशियल फॉर्म में रास्क डो पी बै डो टी अट कांस्टेंट वी इज ईक्वल टू आर बै वी रास्कोवच्चु सो ఈ విధంగా ఫ్రమ్ pv = rt ఈక్వేషన్ నుంచి మనం dou p / dou t at constant v = r / v అని రాసుకోవచ్చు అలాగే dou v / dou t at constant p = ఇదే విధంగా మనం చేస్తే ఏమైంది r / v అవుతుంది అంటే ఇదే సమీకరణంలో p constant కాబట్టి dp 0 అయితే అంటే ఈ పదం 0 అయిపోయింది dv / dt = r / p లేదా dou v / dou t at constant P is equal to R by P. अंटे इक्कड़ मनकि do P by do T is equal to R by P वच्चिंदि. Do P by do T at constant P is equal to R by P वच्चिंदि. These two values are substituting in the equation 3. अंटे मूडो समीकरणंलो मनं प्रतिक्षेपिंचु अनुकोंडि. मूडो समीकरणंलो प्रतिक्षेपिस्ते मनकि एं वस्तुंदि इप्पुडु CP - CV is equal to T into R by V into R by P. Now this is equal to P R square by P. So CP minus CV is equal to how much? P R square by P. Then simplify this. Then what is it? This is nothing but R. And R is equal to how much? How much? And then we choose the from the expression of equation of state of ideal gas and adarsha vayu yokka sthiti samikaranam pv is equal to rt ni manam teeskunna ankonde pv badalu rt substitute chesukovachu ante em ayindi pr square by rt anamata pv is equal to rt kabatti so idlo tt cancel ayindi r out cancel ayithe inge em migirindi manaki r అంటే cp - cv is equal to మనకి ఏమొస్తుంది r అంటే సార్వత్రిక వాయు స్థిరాంకం యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ r కి సమానం అన్నమాట అంటే దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టు స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ గ్యాస్ cp - cv is equal to r సో ఇది ఈ విధంగా మనం విశిష్టోష్ణాల మధ్య అంటే వాయు విశిష్టోష్ణాల మధ్య తేడాని సంబంధించిన సమీకరణాన్ని మనం ఎక్స్‌ప్రెస్ చేయనే ప్రూవ్ చేయొచ్చు सो इंद्रो क्लासेस क्लापरान इक्वेशन का इध चला इंपॉर्टेंट शॉर्ट नोट्स चला रेगुलर मन की कंटाई अलागे सीपी बाय सीवी इज इक्वल टू गामा अटे विशिष्टोष्णाल मध्य निष्पत्ति सीपी बाय सीवी इज इक्वल टू गामा अने ये विधा प्रूव चस्ताने मन नेक्स्ट क्लास डिस्कस मन की सीपी बाय सीवी इज इक्वल टू गामा अने मन प्रूव चेयर की सदर्भ में मनमेटे मन की సౌండ్ అంటే ఇంటర్మీడియట్ లో సౌండ్ కి సంబంధించి ఇక్కడ న్యూటన్ లాప్లాస్ కరెక్షన్ అనేది ఒకటి మనం నేర్చుకుంటాం అంటే ధ్వని వేగానికి సమీకరణాన్ని మనం చెప్పుకున్నప్పుడు
అక్కడ న్యూటన్ లాప్లాస్ కరెక్షన్ అంటే న్యూటను లాప్లాస్ అనే సైంటిస్ట్ ధనువేగానికి సంబంధించిన సమీకరణాలు మనకి చెప్పడం జరిగింది. ఆ సమీకరణాల ఆధారంగా మనకి సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా అనేది ప్రూవ్ చేస్తాం. కారణం ఏంటంటే ఈఎస్ బై ఈవి ఈజ్ ఈక్వల్ టు గామా అనేది అవుతుంది అనేది ఆ సమీకరణాల నుంచి మనం తెలుసుకుంటాం. కాబట్టి దాని ఆధారంగా చేసుకుని దాన్ని ఉపయోగించుకుని అంటే సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ బై ఈటి అని ప్రూవ్ చేస్తాం. సో ఈఎస్ బై ఈటి ఈజ్ ఈక్వల్ టు గామా కాబట్టి ఫైనల్గా సిపి ఈజ్ ఈక్వల్ సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా అనేది మనం రుజువు చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా చేస్తాం ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.